టాపిక్ ఏదైనా నిర్భయంగా చర్చించే వేదిక అది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కారణం ఇప్పుడు ఆ సంస్థలో ఇన్ఫార్మల్ తయారయ్యారట. చీమ చిటిక్కుమన్నా బయటికి చేరిపోతుందట. కొద్ది రోజులుగా రాజకీయ నాయకులు ఫోన్లో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు. మరీ తప్పదు అనుకుంటే ఆచితూచి మాట్లాడుతున్నారు. రహస్యమనుకునే విషయాలను ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ భయమే దీనికి కారణం. ఓటుకు నోటు కేసు తర్వాత పరిస్థితిలా మారిపోయింది. ఇప్పుడు టీజేఎస్ నేతలకు కొత్త భయం పట్టుకుంది. ఫోన్లో కాదు కదా, నేరుగా మాట్లాడాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుందట. ఏం మాట్లాడితే ఎవరికి తెలిసిపోతుందోనని సంశయిస్తున్నారట. ఈ భయానికి కారణం టీజేఎస్సీలోని ఇన్ఫార్మర్లే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీజేఎస్సీ ఆవిర్భవించింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించడానికి టీజేఎస్సీ వేదిక అయింది. అదంతా రాష్ట్ర విభజన తర్వాత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీజేఎస్సీ పాత్ర మారింది, లక్ష్యాలు మారాయి. ప్రభుత్వం మంచి చేస్తే సహకరించి, తప్పులేమైనా ఉంటే వ్యతిరేకించాలని టీజేఎస్సీ తీర్మానించింది. ఇదే విషయాన్ని కోదండ్రం కుండభద్ర కొట్టేశారు. అంతా బాగానే ఉంది, కానీ టీజేఎస్సీలో సమావేశాలు ఇంతకు ముందులా స్వేచ్ఛగా జరగడం లేదు అన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ మొదలుకొని జేఏసీలో ప్రతి సంఘం నాయకులు తమ అభిప్రాయాన్ని సూటిగా చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా మాట్లాడటానికి కొందరు భయపడుతున్నారట. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల లోటుపాట్లు చర్చించడానికి జంకుతున్నారట. టీజేఎస్సీలోని కొందరు నేతలు ఇక్కడ జరిగే ప్రతి చర్చను ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగినా మీడియా సమావేశం కంటే ముందే చేరాల్సిన వారికి విషయం చేరుతుందట. అందుకే జేఏసీలోని నేతలెవరూ అంతగా మనసు విప్పి మాట్లాడట్లేదని తెలుస్తోంది. మిషన్ కాకతీయ విషయంలో ప్రభుత్వానికి అండగా జేఏసీ నిలబడింది. కానీ దానిలో లోపాలు కూడా ఉన్నాయన్న అభిప్రాయంతో జేఏసీలోని కొందరు నేతలున్నారు. వీటిని సవరించుకుంటే బాగుంటుంది అనేవారున్నారు. కానీ ఏం సలహా ఇచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్న ముద్రపడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. చర్చించే అంశం ప్రభుత్వానికి దోహదపడేదే అయినా సమాచారం తప్పుగా వెళితే అనవసర ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారట. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పి ఎందుకు చిక్కుల్లో పడాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. జేఏసీలో చాలా మంది నేతలు ఇటు కోదండరామ్కి అటు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులే. వీరి వల్లే సమావేశంలోని అంశాలు లీక్ అవుతున్నాయేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశంలో నిర్ణయాలు బయటకొస్తే ఇబ్బంది ఏమీ లేదు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించే అంశాలు బయటకొస్తే అది తమకు ఇబ్బంది అనుకుంటున్నారట.